హలో బిపిన్ సత్యారా అండి, మాట్లాడేది రవి ముద్రాజ్. హలో రవి ముద్రాజ్ సార్, కుమార్. నా పేరు కేశవ రెడ్డి అండి, రాష్ట్రీయ ఆనర్ సేనా. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీత కించపరుస్తూ. హలో 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 బిపిన్ సత్య గారు, హలో బిపిన్ సత్య గారా మాట్లాడేది? అవునండి, నేనేం బిత్తిరి సార్ రెడ్డి గారు చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒక వీడియో తీసి పెట్టారు కదా వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. హలో మీరు చాలా చేసి ఉంటారండి మీరు, అంటే హిందువులని కించపరచని కానీ ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీత మీరు వేరే ప్లాన్లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను మేము, ఎన్ని చేశారు మీరు, ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకు, ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోనే కంప్లైంట్ ఇచ్చినాం, మేమిన్నే కంప్లైంట్ ఇస్తున్నాం. యాక్టర్ ఉంటుంది, నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ఉంది చెప్పని చెప్తాం నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందూ అంటే సమాన పేరు అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, బాబుగా గీతను కించపరుస్తున్నావు నువ్వు, అర్థమైందా? ఎవరిని మరి నువ్వు హిందువు అయితే నీకు కలవాలి, నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు ఎవరు నన్ను అడుగుతున్నావు, నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమండి నీకు చెప్పించేయాలా అంటున్నా? నాకు చెప్పి చేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటారా? నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఇతర మాటలు మాట్లాడారు. భగవద్గీతను కించపరుస్తావు నువ్వు? భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు? నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా, పది నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ అండి. ఎంతో కదా ఏజింది? నాదా 45 ఏళ్ళు. నలభై ఆరు. నాకు సమస్య నువ్వు పెద్దనే అంతే, కానీ హిందువులను నేను ఒక నిమిషం హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వు ఏం చేసుకోను అన్ని మర్చాన ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్యగారు, ఒక నిమిషం చెప్తున్నా. మరి నా పేరు అదే కదా, ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదుగా ఏది? అవును నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మందికి ఎవరు ఎవరికి నచ్చింది 1000 మంది? అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత వరుచుకుంటా భగవద్గీత మీద పెడతావాను? నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది, బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు, అర్థమేదా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరు అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలివితో మాట్లాడచ్చు, అర్థమైందా? ఏంటి కేశవ రెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతావు, అర్థమైందా? నువ్వు హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో వీడియో నచ్చగా తెలిసిపోతావు. నేను చెప్పాను మీరు, నువ్వు చెప్పేది అంటే వీడియో పెట్టా ఎందుకు ఎందుకు చెప్తారు? ఏం ఇంత కించపరచుకుంటా నీకు చాలు చెప్తాను, ఇంకా ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేశాను, నేను ప్రచారం చేశాను, కించపరచుకుంటా నీకు చెప్తారు. నీకు నీకు హిందువులను కించపరచుకుంటే ఇంకా నీకు చాలు కప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను సుఖమైన పని అని చెప్పి నీకు చాలు కప్పాలి. రాస్తున్నది ఎందుకు నువ్వు నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు ఒక శ్లోకం పాడతా. నీకు అడగాల్సిన అవసరం మాకు లేదు, ఓటుడా కించపరచుకుంటా నువ్వు మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగ్ అవసరం లేదు, అర్థమైందా? నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పు ఫస్ట్, నువ్వు అర్థమైందా? నేను హిందువు, నేను శ్లోకాలు వాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడినా ముందలా? నువ్వు హిందూ కిన్యాపానికి పాడాల్సిన అవసరం లేదు మాకు, అర్థమైందా? నీ ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. లేకపోతే నీకు హిందూ సమాజం వేరే రకంగా బుద్ధి చెప్పాను, అట్లా చెప్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని బయట ఎదుర్కోగలరు బయట. హిందూ సమాజము నువ్వు 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 కూడా ఒక్కనివే లేవు, పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లు, అర్థమైందా? ఇప్పుడు పరామర్శిస్తాం, సరే పరామర్శిస్తాం,
అర్థమైందా? బరాబరి ఎదుర్కొన్నా ఎదుర్కో అన్న, ఎదుర్కో 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 రైట్ ఎదుర్కో. సేవ్ ఎ లైఫ్, డౌన్లోడ్ యూ బ్లడ్ యాప్, యూ బ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.